సవాల్ చేసిన నన్ను అవమానాల సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్, దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే, నేను ఆయన అడిగాను, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా, అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు, దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపించారు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తి నేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు. ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయండి. అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడా కూడా చెప్పాలి. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు. కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయ్యా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే, మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు. ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడినమాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది. ఆరోగ్య రక్ష గురించి మాట్లాడారు. ఒక వీడియో మిత్రుడు దాన్ని వార్తగా పెట్టాడు. దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో, వీడియోల్లో, పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజయ్శి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నేను కాడ ఆధారాలు ఉన్నాయి,
ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది. అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు. ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ప్రజల్లో ఆదరణ లేనటువంటి నాయకులు పదవులు ఆశించి మంత్రి పదవులు కావాలి, నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేదా నేను కేంద్ర మంత్రిని చేయండి ఆశించి నా దగ్గరికి ఎవడో రావాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ ఇవ్వకపోతే నెక్స్ట్ టర్మ్ ఇస్తానని చెప్పి అటువంటి దొంగ మాటలు చెప్పడు కదా. ముక్కుసూటిగా చెబుతాడు, నీకు మంత్రి ఎమ్మెల్యే సీట్ ఇస్తా, నువ్వు పోటీ చేయి, నీకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు అన్నది ఆయన స్పష్టంగా చెబుతాడు. క్యాబినెట్లు ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలి అన్నది ఆయనకు సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది. కులాలు చూడాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న 25లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మందికి ఇవ్వగలిగారు. నేను 4 సార్లు శాసనసభ్యుడు గెలిచారు, 2 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత నాని ఈ కారణాల వల్ల నువ్వు తప్పుకోవాలన్నాడు, మీ ఇష్టం సార్, మీరు ఎట్లా కావాలంటే చేసుకోమని చెప్పాం. పేరు నాని గారు కూడా 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచాడు. అనేక మంది కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అదే జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకన్నా సీనియర్లు కదా, 4 సార్లు 5 సార్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ ఎమ్మెల్యేల గుండి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచి 99 నుంచి ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవి వదిలేసుకున్నాడు, మంత్రి పదవి వదులుకొని వచ్చి రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు, ఆయన బాధపడ్డాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచాడు, మాట్లాడాడు, ఈ కారణాల వల్ల ఈ పరిస్థితుల్లో నీకు ఇవ్వలేకపోయాను, నువ్వు దీన్ని అర్థం చేసుకోమని చెప్పాడు. అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకోగలిగారు, అర్థం చేసుకోలేక పదవే కావాలని చెప్పి గబ్బిళ్ళలాగా ఏలాడేటువంటి వెదవులు ఎవడం ఉంటే 4 10 మంది పోతారు. దానివల్ల ఏం జరుగుద్ది, వెళ్తా వెళ్తాయి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ పనికి మాలిన వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు వైర్లన్నీ స్పీకర్లు పెట్టుకుని ఇక 24 గంటలు ఇలా పనికిరాని సో తింటూ కూర్చోవాలి. ఎందుకు వద్దమ్మా, ఒకడో ఇద్దరో 23 మంది ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మా దగ్గర నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉండాలి కానీ 23 మంది పోతే పోకోటికి వెళ్ళి పార్టీకి ఏం డ్యామేజ్ అయింది? దాంట్లో ఎంతమంది గెలిచారు? ఒకటి గెలిచాడు, 22 మంది గాలికి కొట్టుకుపోయారు. 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మంది పోయారు అధికార పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా. ఏమైంది పార్టీ డ్యామేజ్? వెళ్ళి నా కొడుకులు డ్యామేజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డ్యామేజ్ అయింది? ప్రజల్లో బలం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిలో లేకపోతే ఒక కమ్మాలనో లేక ఇలా చూసుకుంటే కాదు కదా, బలహీన వర్గాలకు ఇవ్వాలని చెబుతున్నాడు. బలహీన వర్గాలకు ఎన్ని శాఖలు ఇచ్చాడు ఆయన? బీసీలకి, ఎస్సీలకి ఎన్ని ఇచ్చాడు, ఎస్టీలకి ఎన్ని ఇచ్చాడు, మైనార్టీలకు ఎన్ని ఇచ్చాడు? ఇంకా ఈ ఉన్నటువంటి అగ్ర కులాలు ఉన్నటువంటి మొత్తం వీళ్ళే తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిస్థితి ఆయన చెప్పాడు, ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి చెప్పాడు, 1-2 సార్లు చెప్పారు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటు వేస్తే వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మంత్రి ఇస్తాడు అనుకుంటే అసలు ఆడి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఆడి మంత్రి ఇచ్చేది ఏంది? ఇప్పుడు అక్కడ 2 సార్లు వైసీపీ ఎందుకు గెలిచింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితమైంది? చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గాలి కబుర్లు చెప్పి గాలిలో మేడలు కట్టాడనే కదా అతను తీసి పక్కన పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేస్తే చంద్రబాబు ఎట్ట న్యాయం చేస్తాడు? వీళ్ళు ఏ పార్టీలో చేరుతారు రేపు వెళ్ళి ఏ పార్టీలో చేరుతారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేసింది ఎందుకు? అక్కడ వైసీపీని గెలిపించేందుకు ప్రజలు? అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు పార్టీ ఏమి అన్యాయం చేసిందంటే నాకు స్పీకర్ ఇవ్వాలా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా, నాకు ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, 100 మంది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు ఇవ్వాలా, కోఆర్డినేటర్ ఇవ్వాలా, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని అతనే చెప్పాడు కదా, మేము చెప్పినవి కాదు కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటాడు నీకు అవసరమైతే, ఆయన అవసరమైతే ఏదైనా చెబుతాడు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పుంటాడు, వెళ్తే వెళ్ళొచ్చు. దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది లేదు, ఊడేది లేదు. నా బుట్టాళ్ళు 23 మంది వెళ్తే ఎంతమంది గెలిచారమ్మా ప్రతిపక్షంలో ఉండగా? 4 మంత్రులు కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంతకన్నా ఎక్కువ బండ బూతులు తిట్టారు. ఎంతమంది గెలిచారు 23 మందిలో?
ప్రతిపక్షంలోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పేకలేని నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఇట్టండి, వాళ్ళందరూ పోతేనే మంచిది, పార్టీకి దరిద్రం వదులుద్ది, ప్రజాసేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది, ఆయనకు వెసులుబాటును బట్టి మనకు పదవులు ఇస్తాడు, మనం ఆశించకూడదు అన్నటువంటి వ్యక్తులు ఉంటేనే పార్టీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఎవడగాడు అంతా నాకే కావాలి, నాకే పదవులు కావాలి, నాకే డబ్బు కావాలి, ప్రజలు ఎట్ట గాలికి పోయినా నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఎట్ట వాళ్ళని ఎందుకు పట్టించుకోవటం, చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే అది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి వాళ్ళు వెళ్ళిపోతమే బెటరు.